జ్వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు సై. కొట్లాటకు కాదు ఇది, ఓట్లాటకు. ఓట్లాటకు సై పెట్టిందంట. ఈ బడ్జెట్ దేశాభివృద్ధి, దేశాభివృద్ధి కొనసాగింపుకు గ్యారంటీ, దేశ అభివృద్ధికి పడిన పునాదులను మరింత బలోపేతం చేస్తుంది. ఇది మధ్యంతర బడ్జెట్ కాదు, సృజనాత్మక సమ్మిళిత బడ్జెట్. యువత, పేద, మహిళలు, రైతులు సాధికారత కోసం దోహదపడుతుంది. యువ భారత్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని నరేంద్ర మోదీ. నాలుగు రంగాలకు సంబంధించి యువత బడ్జెట్. బడ్జెట్ మాత్రం 47,65,768 కోట్లు పెట్టింది కేంద్ర బడ్జెట్. ఇక కేంద్రం మధ్యంతర బడ్జెట్ అయితే, వరాలు లేవు, వాతలు లేవు, మధ్య తరగతి గృహ నిర్మాణానికి కొత్త పథకం, ఆవాస యోజన కింద మరో 2 కోట్ల రూపాయలు, 100 కోట్ల ఇండ్లు, 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుందంట. పైన పెట్టేసి పలకలు పెట్టి రైల్వేలో ఇంధన, మినరల్, సిమెంట్కు కారిడార్లు, వందే భారత్ స్థాయికి మరో 40,000 బోగీలు, 1,000కి పైగా విమానాలు కొనుగోలుకు ఆర్డర్లు, ఇక స్టార్టప్లు ప్రారంభానికి 100,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్, దేశవ్యాప్తంగా 5 ఆక్వా పార్కుల ఏర్పాటు, 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ టీకా, ఆయుష్మాన్ భారత్లోకి అంగన్వాడీలు, ఆశాలంట. రాష్ట్రాలకు 1.3 లక్షల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ వరాలు లేవు, తర్వాత ఎక్కువ వడ్డింపులు కూడా ఏం లేవండి, చెల్లింపులు అన్నీ కూడా ఇందాకనే వచ్చేసినాయి.